టైగర్స్, టైగర్ కన్జర్వేషన్ సంబంధించి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి న్యూస్లో అప్పుడప్పుడు కనపడుతుంది, ఎన్విరాన్మెంట్ న్యూస్లో. ఈ ఎన్విరాన్మెంట్ సంబంధించి, పర్టికులర్గా టైగర్స్ సంబంధించి ఆల్రెడీ మనం ఒక టాపిక్ డిస్కస్ చేసాం, అదే సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్. సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ ప్రకారం 2022 కల్లా టైగర్ పాపులేషన్ 7,000 అవ్వాలి. అంటే అప్పుడు డిక్లరేషన్ 2010లో చేశారు, అప్పుడున్న టైగర్ పాపులేషన్ 3,500 అయితే అది 7,000 అవ్వాలి అని చెప్పి. సో సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్తో పాటు ఇంటర్నేషనల్గా టైగర్ కన్జర్వేషన్ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. గ్లోబల్ టైగర్ ఫోరం, GTF. గ్లోబల్ టైగర్ ఫోరం ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ బాడీ. ఇట్ ఈస్ ద ఓన్లీ ఇంటర్ గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ బాడీ ఫర్ టైగర్స్. టైగర్స్ కోసం అంతర్దేశాల మధ్య కానీ ఉన్న ఒకే ఒక్క ఇంపార్టెంట్ ఫోరం GTF, గ్లోబల్ టైగర్ ఫోరం. ఈ గ్లోబల్ టైగర్ ఫోరంలో టైగర్ రేంజ్ కంట్రీస్ అన్నీ వాలంటరీగా జాయిన్ అవ్వచ్చు అనమాట, విల్లింగ్గా జాయిన్ అవ్వచ్చు. బెటర్ కోఆర్డినేషన్ కోసం, ఇంట్రాక్షన్ కోసం, సైంటిఫిక్ మెథడ్ టైగర్ కన్జర్వేషన్ చేయటం కోసం, సైంటిఫిక్ మెథడ్స్లో టైగర్ కన్జర్వేషన్ చేయటం కోసం వీటన్నిటిలో GTF ఏర్పాటైంది. మొత్తం 13 టైగర్ రేంజ్ కంట్రీస్ ఉన్నాయి వరల్డ్లో, 13 టైగర్ రేంజ్ కంట్రీస్. బంగ్లాదేశ్, భూటాన్, కాంబోడియా, చైనా, ఇండియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, నేపాల్, రష్యా, థాయిలాండ్ అండ్ వియత్నాం. ఈ 13 దేశాలు టైగర్ రేంజ్ దేశాలు. ఈ దేశాలన్నీ కూడా టైగర్స్ని ప్రొటెక్ట్ చేసే పనిలో పడ్డాయి. GTF అనే సంస్థ, గ్లోబల్ టైగర్ ఫోరం అనేది 1993లో ఫామ్ అయింది. దాని వర్కింగ్ సెక్రటరీ ఢిల్లీలో ఉంది. గ్లోబల్ టైగర్ ఫోరం టైగర్ కన్జర్వేషన్స్ కోసం ఈ గ్లోబల్ టైగర్ ఫోరం వర్క్ చేస్తుందన్నమాట. GTF హ్యాజ్ అ జనరల్ అసెంబ్లీ విచ్ విల్ మీట్ ఫర్ ఎవ్రీ 3 ఇయర్స్. GTFకి, గ్లోబల్ టైగర్ ఫోరంకి జనరల్ అసెంబ్లీ ఉంది, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కలుస్తుంది. అలానే స్టాండింగ్ కమిటీ ప్రతి ఇయర్ ఒకసారి సమ్మిట్ పెట్టుకుంటుంది. అలానే స్టాండింగ్ కమిటీ ఎవ్రీ ఇయర్ ఒకసారి సమ్మిట్ పెట్టుకుంటుంది. రిమెంబర్, టైగర్ ఈజ్ అన్ అంబ్రిల్లా స్పీషీస్. టైగర్ ఈజ్ అన్ అంబ్రిల్లా స్పీషీస్. అంబ్రిల్లా స్పీషీస్ అంటే ఏంటి? మనం టైగర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న ఎకోసిస్టమ్ కూడా ప్రొటెక్ట్ అవుద్దన్నమాట. టైగర్ ఈజ్ అన్ అంబ్రిల్లా స్పీషీస్. ఇట్స్ కన్జర్వేషన్ ఆటోమేటిక్లీ ఎన్ష్యూర్స్ ద కన్జర్వేషన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా ఇన్ ద ఎంటైర్ ఎకోసిస్టమ్. సో టైగర్ ఈజ్ అన్ అంబ్రిల్లా స్పీషీస్. అండ్ అంబ్రిల్లా స్పీషీస్ మీన్స్ ఇఫ్ యూ కన్జర్వ్ అంబ్రిల్లా స్పీషీస్ యు ఆర్ ఆల్సో ప్రొటెక్టింగ్ ఎంటైర్ ఫ్లోరా అండ్ ఫానా ఇన్ ద ఎంటైర్ ఎకోసిస్టమ్ అనమాట. అండ్ దేర్ ఆర్ కరెంట్లీ యూ ఆల్ నో 13 టైగర్ రేంజ్ కంట్రీస్. అండ్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ టైగర్స్, ఇండియాకి టైగర్స్కి సంబంధించి చాలా మంచి న్యూస్ ఉందన్నమాట. 33% టైగర్స్, ఇండియాలో టైగర్ పాపులేషన్ 33% పెరిగింది. అండ్ ప్రస్తుతం ఇండియాలో 2967 టైగర్స్ ఉన్నాయి, 2960 టైగర్స్. 2014 లెక్కల ప్రకారం ఇండియాలో 2226 టైగర్స్. 2018 ఎండ్లో, అంటే సెన్స్, టైగర్ సెన్సెస్ 2019లో వచ్చింది, ప్రస్తుతం ఇండియాలో ఉన్న టైగర్స్ సంఖ్య 2967 టైగర్స్ ఉన్నాయి. అండ్ ఈసారి ఇప్పుడు ఇండియాలో ఏ రాష్ట్రంలో టైగర్ పాపులేషన్ ఎక్కువ ఉంది అంటే దట్ ఈస్ మధ్యప్రదేశ్, ఫాలోడ్ బై కర్ణాటక. మధ్యప్రదేశ్ ఫాలోడ్ బై కర్ణాటక. సో టైగర్ పాపులేషన్ ఇండియాలో ఎక్కువ ఉంది మధ్యప్రదేశ్, దాని తర్వాత కర్ణాటక. అండ్ ఇండియాలో టైగర్ పాపులేషన్ బాగా పెరిగింది. ఇంతకుముందు 2226 ఉండేది, ఇప్పుడు 2967 అయింది. చాలా టైగర్స్ పెరిగాయి, 33% పాపులేషన్ పెరిగిందని చెప్పుకున్నాం. కానీ ఇండియాలో, మొత్తం భారతదేశంలో 18 స్టేట్స్లో టైగర్స్ ఉన్నాయి. కానీ టైగర్ పాపులేషన్ అనేది అన్ని స్టేట్స్లో పెరగల, కొన్ని స్టేట్స్లో పెరిగింది, కొన్ని స్టేట్స్లో తగ్గింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఛత్తీస్గఢ్లో ఇంతకుముందు లాస్ట్ సెన్సెస్లో 46 టైగర్స్ ఉంటే ఇప్పుడు కేవలం 19 ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో ఇంతకుముందు 46 టైగర్స్ ఉంటే ఇప్పుడు కేవలం 19 ఉన్నాయి అన్నమాట. ఒరిస్సాలో కూడా కంటిన్యూస్గా డిక్లైన్ అవుతూ వస్తున్నాయి, ప్రస్తుతం 28 టైగర్స్ మాత్రమే ఉన్నాయి ఒరిస్సాలో. ఇండియాలో మొత్తం 50 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో 50 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అండ్ వీలైతే ఒకసారి టైగర్ రిజర్వ్స్ మొత్తం లిస్ట్ చదువుకోండి, నెట్లో దొరుకుద్ది. టైగర్ రిజర్వ్స్ ఏ స్టేట్లో ఎక్కడెక్కడ ఏమేమి టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, వాటితో పాటు అక్కడే బయోడైవర్సిటీ ఉందా, నేషనల్ పార్క్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా సాంక్చురీస్ ఉన్నాయా, అన్నీ ఒకసారి సెర్చ్ చేసి చూసుకోండి ఏ స్టేట్లో ఎక్కడెక్కడ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయని. అండ్ ఇప్పటి వరకు టైగర్స్ చనిపోతే ఇండియాలో
24% ఆఫ్ ద టైగర్స్ చనిపోవడానికి మేజర్ కారణం పోచింగ్. పోచింగ్ అంటే వేటగాళ్ళు టైగర్స్ని చంపేయటం అన్నమాట. సో 24% ఆఫ్ టైగర్స్ హ్యావ్ డైడ్ డ్యూ టు పోచింగ్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మధ్యప్రదేశ్లో లాస్ట్ సెన్సస్కి ఈ సెన్సస్కి 218 టైగర్స్ పెరిగాయి. అంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి టైగర్ సెన్సస్ చూస్తారు. 218 టైగర్స్ పెరిగాయి. సో ఇప్పుడు మధ్యప్రదేశ్లో టైగర్స్ పాపులేషన్ 526. మధ్యప్రదేశ్లో టైగర్ పాపులేషన్ 526. కర్ణాటకలో టైగర్ పాపులేషన్ 524. అంటే కేవలం 2 టైగర్స్ మధ్యప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా 2014 సెన్సస్లో కర్ణాటకలో టైగర్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట, ఇండియాలో టాప్. కానీ ఇప్పుడు 2 టైగర్స్తో మధ్యప్రదేశ్ లీడ్ చేస్తుంది. మధ్యప్రదేశ్లో 526 టైగర్స్ ఉంటే కర్ణాటకలో 524 టైగర్స్ ఉన్నాయి. అండ్ ఉత్తరాఖండ్లో టైగర్స్ 442 ఉన్నాయి. మహారాష్ట్రలో 312 ఉన్నాయి. తమిళనాడులో 264 ఉన్నాయి. అండ్ విచిత్రం ఏంటంటే కొన్ని టైగర్ రిజర్వ్స్లో అసలు టైగర్సే లేవు. నో టైగర్స్ వర్ ఫౌండ్ ఇన్ బక్సా వెస్ట్ బెంగాల్. రిమెంబర్, బక్సా వెస్ట్ బెంగాల్లో టైగర్సే లేవు, టైగర్ రిజర్వ్ ఉన్న. డంపా మిజోరాం, డిఏఎంపిఏ, డంపా మిజోరాంలో టైగర్ రిజర్వ్ ఉంది, టైగర్స్ లేవు. అలానే పలమావు జార్ఖండ్లో టైగర్ రిజర్వ్ ఉంది కానీ టైగర్స్ లేవు. బక్సాలో, వెస్ట్ బెంగాల్లో ఉన్న బక్సాలో, మిజోరాంలో ఉన్న డంపాలో, జార్ఖండ్లో ఉన్న పలమావులో టైగర్ రిజర్వ్స్ ఉన్నప్పటికీ టైగర్స్ లేవు అన్నమాట. సో దీని ఇంతకుముందు కూడా ఇక్కడ తక్కువ ఉండే ఈ మూడిట్లో, ఇప్పుడు అసలు పూర్తిగా పోయాయన్నమాట. అలానే సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ ప్రకారం 2022 కల్లా టైగర్ పాపులేషన్ డబుల్ అవ్వాలి. ఇండియా సెయింట్ పీటర్స్బర్గ్ టార్గెట్ని 4 సంవత్సరాల ముందే, అంటే 2018 సెన్సస్కనే మీట్ అయిపోయింది. సో ఇండియా ఈజ్ నౌ సేఫ్. కానీ ఇలాని మనం కాంప్లసెంట్గా ఉండకూడదు, ఇంకా మన టైగర్స్ని ప్రొటెక్ట్ చేసే పనిలో ఉండాలన్నమాట. అండ్ ఇంకొక న్యూస్ టైగర్ గురించి ఏంటంటే, జనవరి 2019 లాస్ట్ ఇయర్ 2-డే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ టైగర్ కన్జర్వేషన్ జరిగింది ఇండియాలో, న్యూఢిల్లీలో. 2 డేస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ టైగర్ కన్జర్వేషన్ ఇండియా న్యూఢిల్లీలో జరిగింది అన్నమాట. అలానే ఇండియా ఈజ్ ఆల్సో ఎ మెంబర్ ఇన్ గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్. ఈ గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్లో గవర్నమెంట్స్ ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా టైగర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్ అనేది 2008 స్టార్ట్ అయింది. గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్, దానిలో ఇండియా కూడా మెంబర్. కేవలం గవర్నమెంట్సే కాదు, ఎన్జిఓస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, సైంటిస్ట్, వైల్డ్ లైఫ్ యాక్టివిస్ట్లు అందరూ ఉంటారు. అయితే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, 2013 ఈ గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్లో స్నో లెపర్డ్ని కూడా చేర్చారు. 2013 ఈ గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్లో స్నో లెపర్డ్ని కూడా చేర్చారన్నమాట. ఈ గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు అంటే వరల్డ్ బ్యాంక్. అండ్ వీ హ్యావ్ ఆల్సో ఏ ప్రోగ్రామ్ కాల్డ్ గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్. ఇంకొక ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది, గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్. ఇండియాలో 2018 టైగర్ సెన్సస్ సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ అన్నమాట. మోర్ దాన్ 381,000 స్క్వైర్ కిలోమీటర్స్ సర్వే వాజ్ డన్ ఇన్ ద ఫారెస్ట్. 381,000 కిలోమీటర్ల ఫారెస్ట్ ఏరియాని సర్వే చేశారు, టైగర్ పాపులేషన్ ఎంత ఉందో. దాంతోపాటు ఫారెస్ట్ రేంజర్స్ దాదాపు 5,000 కిలోమీటర్లు చూసి, టైగర్ గుర్తులు చూసి టైగర్ నుయో లేవో కనిపెట్టారనమాట. అలానే మోర్ దాన్ 26,838 కెమెరా ట్రాప్స్ పెట్టి, 141 లొకేషన్స్లో కెమెరా ట్రాప్స్ పెట్టి టైగర్స్ని కౌంట్ చేశారు. మోర్ దాన్ 26,838 కెమెరా ట్రాప్స్ పెట్టి 141 లొకేషన్స్లో అప్పుడు టైగర్స్ని కౌంట్ చేశారనమాట. దాంతోపాటు కెమెరా ట్రాప్స్లో బోల్డ్ అని ఫొటోస్ కూడా తీశారు. అండ్ 2,461 టైగర్స్ కెమెరాకి దొరికాయి, ఫొటోస్కి దొరికాయి. 2,461 టైగర్స్ కెమెరాలో ఫొటోస్ దొరికాయి అన్నమాట. అలాగే టైగర్ సెన్సస్ చూడటానికి పగ్మార్క్ విధానాన్ని కూడా వాడతారు. పగ్మార్క్ అంటే PUGMARK, అంటే టైగర్ యొక్క కాలి గుర్తులు వాటి విధానం కూడా, అంటే టైగర్ అటు నడిచి వెళ్ళిందా కాలి గుర్తులు కూడా చూసుకుంటూ ఆ విధానాన్ని కూడా టైగర్ సెన్సస్లో వాడతారు. టైగర్ సంబంధించి MSTRIPES అంటే మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్,
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఇండియాలో ఉన్న ఎన్సిటిఏ వాళ్ళు ఎం స్ట్రైప్స్ విధానాన్ని కూడా ఫాలో అవుతున్నారు. అంటే టైగర్ రిజర్వ్స్ దగ్గర పూర్తి స్థాయిలో ప్యాట్రోలింగ్ అండ్ సర్విలియన్స్ అన్నమాట. టైగర్స్ని కాపాడటం కోసం టైగర్ రిజర్వ్స్ దగ్గర ప్యాట్రోలింగ్ అండ్ సర్విలియన్స్, అదే ఎం స్ట్రైప్స్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్. ఈ టైగర్ సెన్సస్లో విశేషం ఏంటంటే భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్ కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్ టైగర్ సెన్సస్లో భాగస్వాములు అయ్యారు. వాళ్ళు కూడా ఇండియాకి సపోర్ట్ చేశారు. ఇండియాలో మొట్టమొదటిసారి టైగర్ సెన్సస్ అనేది 1972లో జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టైగర్ సెన్సస్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడటం, ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడటం, ఎం స్ట్రైప్స్ ఈ టెక్నాలజీ వాడటం, తర్వాత జిఐఎస్ వాడటం, ఇవన్నీ కూడా ఈసారి విశేషంగా చెప్పుకోవచ్చు.